సింహం అంటే సింహమే రారాజే ఇప్పుడిదే సింహం ఓ నియోజకవర్గ నేతలను బాగా ఆకర్షిస్తోంది గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలను కాదని సింహం గుర్తు మీద పోటీ చేసిన నేతను ప్రజలు గెలిపించారు ఇప్పుడు కూడా అక్కడి వారికి సింహం గుర్తు మీదే మోజు పోలేదట వచ్చే ఎన్నికల్లో సింహం గుర్తు మీద పోటీ చేయటానికి చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం సింహం జూలు విదిలిస్తే ఏ పరుగులు తీయాల్సిందే అడవికి రారాజు సింహం ఎక్కడున్నా సింహమే రాజకీయాల్లో కూడా సింహానికి ప్రాధాన్యత పెరుగుతోంది ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సింహం సింబల్ అంటే కొందరు మోజు చూపిస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో పోటీ చేస్తున్న పలువురు నేతలు సింహం గుర్తు పట్ల ఆసక్తి చూపిస్తున్నారట బెంగాల్కే పరిమితమైన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల గుర్తు సింహం ఇక గత ఎన్నికల్లో రామగుండంలో సింహం గర్జించింది ప్రధాన పార్టీ అభ్యర్థులను ఓడించి సింహం గుర్తు మీద పోటీ చేసిన కోరుకంటి చందర్ విజయం సాధించారు అయితే ఆ తర్వాత ఆయన గులాబీ కండువ కప్పుకొని కారు ఎక్కి విహరిస్తున్నారు రానున్న ఎన్నికల కోసం గులాబీ పార్టీ టికెట్ కూడా ఆయనకు ఖరారైంది గత ఎన్నికల్లో సింహం గుర్తు విజయం సాధించడంతో ఈసారి కూడా ఆ గుర్తు మీద పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా సెంటిమెంటల్గా సింహం గుర్తయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే సోమారపు సత్యనారాయణకు బీఆర్ఎస్ నుంచి పిలుపు కూడా వచ్చిందని ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తానని ఆయన గులాబీ పార్టీకి తేల్చి చెప్పినట్టుగా కూడా టాక్ నడుస్తోంది కానీ బీజేపీ నుంచే బరిలోకి దిగుతానని చెబుతున్న మరోవైపు ఆయన చూపు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీపై పడినట్టుగా చెబుతున్నారు ఇలా ఉంటే అధికార బీఆర్ఎస్ లో అసంతృప్త నేతలుగా ఎమ్మెల్యే కోరికంటి చంద్రపై తిరుగుబావుట ఎగురవేసిన పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి సైతం ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది తనకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోతే చంద్రకు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పిన సంధ్యారాణి సింహం గుర్తుపై పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న యోచనతో పార్టీ పెద్దలను సంప్రదించినట్టు సమాచారం కానీ రామగుండంకు చెందిన గతంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో గట్టి సంబంధాలు ఉన్న నేత ఆ పార్టీ టికెట్ ఇంకెవ్వరికీ దక్కకుండా ముందుగానే బ్లాక్ చేశారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంటోంది దీంతో కందుల సంధ్యారాణి ఆశలకు గండిపడినట్టయిందన్నది అక్కడే వినిపించారు మొత్తం మీద అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీలను కూడా కాదని రామగుండం నియోజకవర్గంలో నేతలందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్న సింహం గుర్తుపై ఎవరు పోటీ చేస్తారో చూడాలి అయితే ఈసారి కూడా సింహం గర్జిస్తుందో గులాబీ కాంగ్రెస్ కమలం పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందా అనేది చూడాలి